यूट्यूब वीडियोस, यूट्यूब चैनल्स की, यूट्यूब पार्टनर्स की, टर्म्स ऑफ सर्विसेस अनेटिवि चेंज अय्याई ఒక 2 డేస్ అయ్యింది. ఇది ఎలాగంటే ఇంతకుముందు నవంబర్లో చేంజ్ అయ్యాయి, నవంబర్ 2020లో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొకటి చేంజ్ చేశారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ది ఫేషియల్ రికగ్నిషన్ ఇన్ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. ఇది ఎవరినైనా వేరే వ్యక్తుల గురించి కానీ ఫొటోస్ వీడియోస్ పెట్టి వారి యొక్క సమాచారాన్ని షేర్ చేయకూడదన్నమాట. ఆ వీడియోస్ పైన, ఆ ఛానల్స్ పైన యాక్షన్ అనేది తీసుకుంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్స్ రైట్ టు మానిటైజ్, అంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు, కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసేవాళ్ళు వాళ్ళకు ఒక 1 ఇయర్లో, పాస్ట్ 12 మంత్స్లో 1000 సబ్స్క్రైబర్స్, పాస్ట్ 12 మంత్స్లో 4000 అవర్స్ అనేది కంప్లీట్ అయితే కానీ పేమెంట్ అనేటివి ఉండవు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే ఒకవేళ వాళ్ళందరికి వీడియోస్లో కూడా యాడ్స్ కన్నా వస్తే ఆ యాడ్స్కి వచ్చే మనీ మొత్తం యూట్యూబ్ వాళ్ళకే వెళ్తుంది అనమాట. వీళ్ళకు ఛానల్ వాళ్ళకు ఏమీ ఉపయోగం ఉండదు. ఇది ఇంకొకటి ప్రధానమైన రూలు. వేరే వాళ్ళ వీడియోస్ ఆ కంటెంట్స్ అనేటివి మనం డౌన్లోడ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయకూడదు అనమాట యూట్యూబ్ పార్ట్నర్స్. యూట్యూబ్కి అనేది అర్హత ఉంటుంది, ఎవరైతే మానిటైజ్ అవన్నీ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు విన వీడియోస్ అప్లోడ్ చేస్తే కనుక ఆ వీడియోస్ పైన వచ్చే యాడ్స్కి వచ్చే రెవెన్యూ అంతా మొత్తం యూట్యూబ్ వాళ్ళు తీసుకునేదానికి హక్కు ఉంటుంది అనమాట. ఈ మానిటైజేషన్ ప్రాఫిట్ అనేది యూట్యూబ్ వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ ఒక్కసారిగా మానిటైజ్ 4000 అవర్స్ కంప్లీట్ అయ్యి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకు వీడియోస్కి వచ్చే యాడ్స్ అనేటివి తగ్గిపోతాయి. యూట్యూబ్ ఛానల్ పార్ట్నర్స్కి వాళ్ళకు వచ్చే రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైము ఎక్కువ యాడ్స్ అనేటివి మానిటైజ్ అవ్వని వాళ్ళకి ఇస్తారు, అప్పుడు ఆ యాడ్స్ పైన వచ్చే ప్రాఫిట్ అంతా యూట్యూబ్ వాళ్ళకి వెళ్తుంది. దీనివల్ల ఎక్కువ ప్రాఫిట్ అనేది 100% ప్రాఫిట్ అనేది వాళ్ళు పొందుతారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాయల్టీ పేమెంట్స్ అండ్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ అనమాట. దీనివల్ల ఏంటంటే యూట్యూబ్లో వచ్చే రెవెన్యూకి యుఎస్లో ఉండే ట్యాక్స్ రూల్స్ని బట్టి ట్యాక్స్ అనేది కట్ చేసుకుని క్రియేటర్స్కి ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో మే 21 వరకు వచ్చే రెవెన్యూ యుఎస్ రూల్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కట్ చేసుకుని ఇస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయకపోతే కనుక వాళ్ళు వెంటనే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్లో అప్డేట్ చేసుకోండి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని జూన్ 1 నుంచి అమలు అవుతాయి. అంటే యుఎస్ కాని దేశాలన్నిటి కూడా ఇప్పుడు అమలు అవుతాయన్నమాట జూన్ 1 నుంచి. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే జూన్ 1 తర్వాత కూడా ఇవన్నీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేసి ఛానల్స్ క్రియేట్ చేస్తే కనుక ఈ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ యాక్సెప్ట్ చేసినట్టు అర్థం అన్నమాట. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ప్లీజ్ నోట్ అని ఇచ్చారు ఇక్కడ, ఇఫ్ యూ అలో యువర్ చైల్డ్ అనేసి అంటే కనుక మీ పిల్లలు కనుక యూట్యూబ్ ఛానల్ కనుక వాడితే అప్పుడు ఈ రూల్స్ అన్నీ కూడా ఒకవేళ పెద్దవాళ్ళు అప్లోడ్ చేస్తుంటే కనుక వాళ్ళకు అందరికీ కూడా ఈ రూల్స్ అనేటివి సంబంధిస్తాయి.